వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చిన అధ్యయన కేంద్రం ఇక్కడే ఉంది, వారి స్వర్ణ భారత్లో ఉంది. అది ప్రైవేటు సొసైటీ కనుక అది తప్పనిసరిగా గవర్నమెంట్ అధీనంలో ఉండాలి. అందువల్ల మాతృభాష రక్షణ కోసం ఇచ్చినటువంటి ఒక అధ్యయన సంస్థ కేంద్ర ప్రభుత్వం, దాని తొందరలోనే తిరుపతిలో తెలుగు అకాడమీతో పాటు ఈ భాషా అధ్యయన సంస్థకు కూడా కేంద్రానికి కూడా స్థలాన్ని మా ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పి నాకు లేఖ రాశారు. అది కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వం పంపించింది. తొందరలోనే ఆ స్థలానికి మా ముఖ్యమంత్రి గారే వచ్చి శంకుస్థాపన చేస్తారు. నెల్లూరు జిల్లాలో కాదు, ఎందుకంటే మీకు తిరుపతి అనేసరికి ఈ భాషలకు వేదాలు, తర్వాత సంస్కృత భాష, తెలుగు భాష, దానికి సంబంధించినవన్నీ ఎన్నో ఉన్నాయి అక్కడ శాఖలుగా. అందువల్ల ఒకదానికొకటి ఒక కలిసి అంటే అవి డెవలప్ అవడానికి అవకాశం తిరుపతిలో ఉంటుంది. ఇక్కడ ఉండేది దూరంగా ఇసిరేసినట్టు ఒక్కటే ఉండిపోతుంది. అది పాపం అందరూ ఉంటే కదా దానికి కూడా తోడు, అది డెవలప్ అయ్యేది. అందువల్ల అభివృద్ధి సంస్థను అక్కడికి తీసుకెళ్తాము, ఇక్కడ ఇంకొకటి తీసుకొస్తాము. ఏదైనా సరే కాదు కదా, వెంకయ్య నాయుడు గారు మా మీద ఈ పద్యంతో తెచ్చారు కదా. గత ప్రభుత్వంలోనే తీసుకొచ్చి అలా పెట్టుంటే మాకేమి ఇబ్బంది ఉండేది కాదు. ఆయన మా ప్రభుత్వం వచ్చాక అప్పుడు తీసుకొచ్చి తన ప్రైవేట్ ఆస్తి ఇచ్చి మమ్మల్ని విమర్శించాలన్నట్టుగా చేశారు. అందువల్ల మా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఎలాగ అకాడమీకి ఇస్తున్నా దీనికి కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు ఆయన.